హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. కేపీఎంజీ కంపెనీ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సహజంగా కేపీఎంజీ కంపెనీ నుంచి ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి, కానీ ఈసారి మాత్రం నాన్ టెక్నికల్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఇది ప్యూర్లీ మీరు కేవైసీ రిలేటెడ్ వర్క్ అంతా కూడా మీరు చేస్తుంటారనమాట. మరి దీనికి కేవైసీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎనీ ఇయర్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మరి కేవైసీ రిలేటెడ్ జాబ్ ఏంటి, అసలు కేపీఎంజీ కంపెనీ ఏంటి, దీనికి వర్క్ ఫ్రం హోమ్ ఉంటుందా ఉండదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకున్నాము. ఎక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. మన టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ అవడానికి చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది మేబీ టెలిగ్రామ్ టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. సో అందుకని ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే చేస్తాను. ఆ క్యూఆర్ కోడ్ ని మీ మొబైల్ ఫోన్ లో స్కాన్ చేసుకుంటే కనుక డైరెక్ట్ గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి అయితే జాయిన్ అయిపోతారు. సో ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి జాయిన్ అవ్వకుండా ఉంటే కనుక తప్పకుండా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, దాన్ని క్లిక్ చేసుకుని గ్రూప్ లో ఈ రోజే జాయిన్ అయిపోతే కనుక నా వీడియో అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ రెజ్యూమే అప్డేట్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు మన డిజిటల్ స్క్రీన్ లోకి వచ్చేసారు. ఇక్కడ మీరు కేపీఎంజీ రిలేటెడ్ నోటిఫికేషన్ చూస్తున్నారు. ఇక జాబ్ లో రోల్ అది చూసుకుంటే కనుక అనలిస్ట్ రోల్ కి అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అనలిస్ట్ రోల్ లో డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే కనుక యాజ్ అన్ అనలిస్ట్ మీరు చేసేది ఏంటంటే, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ది కేవైసీ రిక్వైర్మెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు అనమాట. క్లయింట్ పాలసీ ప్రకారం కేవైసీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ డేటా అంతా కలెక్ట్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం ఆ డేటా ఏదైతే ఉంటుందో వాటి రిలేటెడ్ గా మీరు వర్క్ అనేది డే టు డే చేస్తుంటారు అనమాట. ఇదేది మీరు బయటకి వెళ్ళే ఫీల్డ్ వర్క్ చేయాల్సిన పనులు. జనరల్ గా కేవైసీ అనగానే ఏదో ఫీల్డ్ వర్క్ లో చేయాలనుకుంటారు, కానీ ఫీల్డ్ వర్క్ కానీ కాదు, ప్యూర్లీ ఆఫీస్ సైడ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఇది వర్క్ ఫ్రం హోమ్ ఉంటుందా ఉంటుందా అంటే, ఎస్ వర్క్ ఫ్రం హోమ్ అయితే ఉంటుంది, కానీ టెంపరీ వర్క్ ఫ్రం హోమే, పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ కానీ కాదు. పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఈ కేవైసీ రిలేటెడ్ ప్రాజెక్ట్ కి ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, అండ్ అలాగే ఎనీ ఇయర్ పాస్ అవుట్ క్యాండిడేట్స్, ఇప్పటిదాకా ఐటీలో ఎంటర్ అవ్వకుండా ఐటీలో ఎంటర్ అవ్వాలనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఏజ్ క్రైటీరియా చెప్పండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తా, మీ కనుక ఒక 30-35 ఇయర్స్ వరకు ఉన్నాయనుకోండి, ఐటీలో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, లేట్ అయింది కాబట్టి పర్వాలేదు, కానీ 35+ ఉండి 40, 45, 60, 50 ఈ విధంగా మీకు ఏజ్ ఉంటే కనుక ఐటీ కంపెనీస్ మీకు ఫ్రెషర్ కింద మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఈ పాయింట్ మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక వాళ్ళు మినిమం బ్యాచులర్ డిగ్రీ అనేది అడిగారనమాట. ఎనీ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీ నుంచి మినిమం బ్యాచులర్ డిగ్రీ అనేది ఫినిష్ చేయాలి, అండ్ అలాగే 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ దాంతోపాటుగా ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా మీకు బాగుండాలి, కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీగా వర్డ్, పీపీటీ, ఎక్సెల్ ఇలాంటి వాటి మీద గ్రిప్ అయితే ఉండాలి. వీటన్నిటితో పాటుగా మీకు ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ స్కిల్స్ అండ్ గుడ్ టీమ్ వర్కింగ్ స్కిల్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుండాలి. ఇక ప్రిఫర్డ్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇంటిగ్రిటీ, డ్రైవింగ్ రిజల్ట్స్, అకౌంటబిలిటీ, రెసిలియన్స్, ఇవన్నీ కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూర్ మీలో చూసేటువంటి స్కిల్స్ అనమాట. ఎనీ ఆర్గనైజేషన్ మేబీ టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఏమన్నా కానీ ఇటువంటి స్కిల్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, అండ్ దీనికి చూసుకుంటే కనుక జాబ్ లొకేషన్ బెంగళూరు టు బెంగళూరు అనేది మెన్షన్ చేశారు అనమాట. సో ప్రెసెంట్ అయితే బెంగళూరు లొకేషన్ కింద వీళ్ళు ఇచ్చారు, బేస్ లొకేషన్ కింద. ఆ తర్వాత మిమ్మల్ని కోవిడ్ అంతా తగ్గిపోయిన తర్వాత బెంగళూరు లొకేషన్ పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి రీసెంట్ గా ఈ జాబ్ అయితే పోస్ట్ అయింది, అంటే రీసెంట్ గా అంటే రీసెంట్ అంటే ఈ మంత్ లో పోస్ట్ అయింది, ఏప్రిల్ మంత్ లోనే, బట్ స్టిల్ అప్లికేషన్ ఇంకా యాక్టివ్ లోనే ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈ జాబ్ కి వెంటనే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ నవ్ అన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కేపీఎంజీలో. ఇక్కడికి మీరు ఇలా వచ్చిన తర్వాత ఈ టర్మ్స్ అన్ని చెక్ చేసుకుని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజరా లేదా కొత్త యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని అడుగుతుంది. కొత్త యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని, డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అంటే న్యూ యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని బట్టి ఇంక ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు మనకి రకరకాల సర్టిఫికేట్స్ పొందుంటాం కదా, అపార్ట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ లో పక్కన పెడితే, అవి కాకుండా ఇంకా గోల్డ్ సర్టిఫికేట్లు, వర్క్షాప్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, లేకపోతే సమ్ ఇంకో రకరకాల ఏదైనా టెక్నాలజీ పరంగా ఏదైనా సర్టిఫికేట్స్ పొంది ఉంటాం కదా, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఇంతమంది ఎందుకు జాబ్లెస్ గా ఉంటున్నారు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోవచ్చు, ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి జాబ్ లేదు, ఈ జాబ్ లేని పీపుల్ మీరంతా కూడా ఇన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి కదా మరి నాకు ఎందుకు జాబ్ రావట్లేదు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా?
దాని రీజన్ ఏంటో తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి మన స్కూల్లో పొందిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వర్క్షాప్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా మీకు సర్టెన్ డొమైన్లో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ మీకు స్కిల్ సెట్ చాలా బాగుంది, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీకు ఇంత సర్టెన్ సర్టిఫికేట్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయి అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. ఆ రీజన్ కారణంగానే ప్రస్తుతం ఏ కంపెనీ కూడా అటువంటి సర్టిఫికేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని తీసుకుని డస్ట్బిన్లో వేసామని చెప్తోంది. కాబట్టి అటువంటి సర్టిఫికేషన్స్ ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు, కాబట్టి ఇంతమందికి ప్రజెంట్ అయితే జాబ్స్ రావట్లేదు. అదే మనకు ఒక సర్టిఫికేట్ యూస్ఫుల్ అయ్యి ఆ సర్టిఫికేట్ కారణంగా మనకి జాబ్స్ వస్తాయి అని తెలిసి అండ్ అలాగే దానికి 5 to 11 lakhs ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు అని తెలిసినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు? అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా. సో అటువంటి సర్టిఫికేట్ మీకు రావాలి అంటే నేను ఒక మంచి సర్టిఫికేట్ అయితే చెప్తా, దాని పేరు ఐఆర్సీ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అంటారు. ఈ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక ఫస్ట్ కంపెనీస్ అన్ని కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ 5 to 11 lakhs ప్యాకేజ్ మధ్యలో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి ఈ సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి అంటే CCBP 4.0. CCBP అంటే కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ CCBP 4.0 టీమ్ వాళ్ళు ఏంటంటే మీకు ఈ ఐఆర్సీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐఆర్సీ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి అనేది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ CCBP 4.0 లేదా 4.0 లో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ప్రెసెంట్ కంపెనీ కావాల్సిన రిలవెంట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు నేర్పించి ట్రైన్ చేసి మీకు మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యేలా వీళ్ళైతే చూస్తారు. ఈ సర్టిఫికేట్ తో అండ్ అలాగే మీరు నేర్చుకున్న స్కిల్స్ బట్టి వాళ్ళు కంపెనీస్ తో నెగోషియేట్ చేసుకుని మీకు మంచి మంచి సాలరీ ప్యాకేజెస్ అనేవి మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది, ఏదైతే కంపెనీస్ లో మీరు ప్లేస్ అవుతారో. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుదత్ అనే అబ్బాయి రీసెంట్ గా CCBP 4.0 ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యాడు. అంతకు ముందు అతనికి వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కూడా యూస్లెస్ అనుకున్నాడు, దాని కారణంగా చాలా కంపెనీస్ లో రిజెక్ట్ అయితే అయిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ CCBP 4.0 లో 5 months ట్రైనింగ్ అనేది తీసుకున్నాడు, కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి కూడా వాడు నేర్పించాడు, ఇతను కూడా నేర్చుకున్నాడు అండ్ నౌ హీ వాస్ ప్లేస్డ్ విత్ 11 lakhs ప్యాకేజ్ అనమాట. అక్షరాల 11 lakhs ప్యాకేజ్ తో అతనైతే ప్లేస్ అవడం జరిగింది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో. ఆల్రెడీ ఈ CCBP తో స్కిల్స్ డెవలప్ చేసుకున్న ఎన్నో వేల మంది ప్రస్తుతం 400+ కంపెనీస్ లో రకరకాల పొజిషన్స్ లో మంచి మంచి ప్యాకేజెస్ అయితే ప్లేస్ అయ్యారు. మంచి మంచి అంటే హై లెవెల్ ప్యాకేజెస్ అండి, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs, 10 lakhs, 11 lakhs ఇలాంటి మంచి మంచి ప్యాకేజెస్ తో వాళ్ళు అయితే సెటిల్ అయ్యారు. మరి అసలు ఈ CCBP ఎందుకు ఇంత పవర్ఫుల్, అసలు దీని స్టోరీ ఏంటి మీకు అంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్టెడ్ డెమో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళైతే మిమ్మల్ని మీకు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీ తలకు డౌట్స్ అన్ని కూడా వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ CCBP 4.0 అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను చెప్పాను కదా, నేను చెప్పడం మాత్రమే కాదు ఆ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మీకు చెప్తే దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఎంతవరకు అందులో ముందుకు వెళ్ళగలరు అనేది మీకు కూడా ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్టెడ్ డెమో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరైతే రిక్వెస్ట్ ఫ్రీ డెమో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అండ్ మన ఛానల్ తరపు నుంచి కూడా మన ఛానల్ పేరు చెప్తే కనుక మీకు 8,499 rupees డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ పేరు చెప్పడం మాత్రం మర్చిపోకండి. భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అంటే ఛానల్ అని పేరు చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే ఓకే, సో వీళ్ళ సబ్స్క్రైబర్స్ కాబట్టి వీళ్ళకి మంచి డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసుకుని రిక్వెస్టెడ్ డెమో ఆప్షన్ కూడా మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు KPMG నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎనలిస్ట్ జాబ్స్ కి. సాలరీ కూడా చూసుకుంటే నాకు తెలిసి సుమారు ఒక 30,000 దాకా చేతిలో రావచ్చు, లేదా 25,000 దాకా చేతిలోకి రావచ్చు. సరే మొత్తం మీద 25,000 to 30,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఎవరైనా సరే మర్చిపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవడానికి ఈ రోజే జాయిన్ అయిపోండి. అండ్ నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.